చలో అందరికీ శరణార్థులలో రాజ్ నివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాక్మేట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ రిప్ టీమ్ లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్స్ కాక అరుసుకుందాం రారు లయ్యాల్టి మోక అయ్యో కళ్ళంలో ఉన్న తాలోట్లకు యారాళ్ళు పంచాది పెట్టుకున్నట్టే ఉన్నది కదా తెలంగాణ విమోచన దినం జనానికి ఉపయోగపడతట్టు ఏదైనా చేయాలి కానీ పేర్లు మార్చి ఒక పార్టీ పేర్లు మారవకుండా ఒక పార్టీ మేమంటే మేం చేస్తున్నాం మేమంటే మేం చేస్తున్నాం అని ఫ్లెక్సీల పంచాయతీలు ఒకటా రెండా ఎందుకు వస్తాయో ఏమో ఈ కార్ పార్టీలకు మటుకు కయ్యాల మటుకు జోరు అయితే అన్నట్టు ఇక రేపు జరగబోయే విమోచన దినం మీద ఇవాళ ఎట్లట్లా ఉన్నదో పోటీ చూడురు ఒక పారి ఏ తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు మాయే ఉత్సవాలు మాయే పోస్టర్లు మాయే ఫ్లెక్సీలు మాయే ఫోటోలు మాయే కట్అవుట్లు మాయే ఏం చేసినా మేమే ఏం చేయాలన్నా మేమే అన్నట్టు తయారయ్యారు కదా చానా మట్టుకు కారు కవలం పాటోళ్ళు అయినా అండల కాడ మేము బండల కాడ మీరు అన్నట్టు ఈ రాజకీయ నాయకులు అనుకున్న వద్దులు గిట్లనే ఉంటది ముచ్చట ఇప్పుడు కారు కవలం పాటోళ్ళ తీరు కూడా గట్లనే ఉన్నదుల్లా ఎందుకంటే తెలంగాణ దినోత్సవం ముచ్చటను ఈ రెండు పార్టీలు రెండు పేర్లతోటి చేస్తున్నాయి చూడండి సెప్టెంబర్ 17 నాడు కారు పాటోళ్ళు సమైక్యత దినోత్సవంగా జరుపుతుంటే ఇటు కవలం పాటోళ్ళు విమోచన దినోత్సవాన్ని జరపాలని కసరత్తు భలే గట్టిగా చేస్తున్నది చూడండి ఎట్లున్నదో కథ ఇక రెండు పార్టీలకు రెండు దండిగల ఏర్పాట్లు సురువు చేస్తున్నాయి ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ జెండా ఎగిరేస్తుండగా ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియం లో ఎగిరేస్తేందుకు సిద్ధమైనరు ఇక ఇప్పటికే ఆ పార్టీ ఈ పార్టీ ర్యాలీలు జెండాలు దండిగానే వేసుకుంటా సురువు చేసిండ్రు ఇక తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు చూడండి ఎట్లుండదో కథ విమోచన దినోత్సవం జరిపేందుకు ఈ మాపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా గాలి మోటార్ల శంషాబాద్ లో దిగుతాడన్నట్టు ఇక ఆడికెళ్లి సీదా శివరంపల్లిలో ఉన్న సర్దార్ పోలీస్ అకాడమీలో మాపు నిద్ర చేసి పొద్దుగల వచ్చిన కార్యం మీద పడతాడన్నట్టు ఇక ఇటు కారు సర్కారు కూడా పెద్ద పెద్ద ర్యాలీలతోటి పెద్ద ఎత్తునే సమైక్యత దినోత్సవాన్ని జోరు మీద నడపనుంది చూడండి ఇక రెండు పార్టీలు మట్టుకు నువ్వనేనా అన్నట్టు ఈ విమోచన దినోత్సవాన్ని జరపబోతున్నారు మొత్తానికి ఇక ఇటు హైదరాబాద్ పట్టణమే కాదు మొత్తం యావత్ తెలంగాణ తెంపు లేకుండా నడపాలని నిర్ణయించారు చూడండి ఇక కారు పాటోళ్ళు పల్లెలు మున్సిపాలిటీలు అన్ని ప్రాంతాలు జరపాలని చెప్తున్నారు మొత్తానికి ఇక ఈ కారు పార్టీ కమలం పార్టీ మేమంటే మేము దిద్ది దీపం పెడుతున్నాం అని చెప్తున్నారు కదా ఇక ఎవలవలి వల్ల ఏమవుతున్నదో ఒక సామాన్యుడు బండి మీద శోకం పెట్టుకుంటా పాపం ఎండకు తువాలు కప్పుకోను తీరుగా చెప్తున్నాడు ఈనూరు మీరు కూడా ఈ దేశాన్ని ఎవరు బాగు చేస్తారా దేవుడా 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 ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారా నాయనా కేంద్రంలో బీజేపీ చూస్తే ఆ చక్కదనం దేవుడా 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 రాష్ట్రంలో టీఆర్ఎస్ చూస్తే ఈ చక్కదనం దేవుడా నాయనా ఎవడు వెళ్ళినా ఎవడు చేసినా మనం కాయ కష్టం చేసుకోండి దత్తలేదురా బిడ్డ అయ్యా జగన్ మామయ్య ఏడున్నావుదా ఒక పారి చూద్దురా గీడు ఒక ఆయన ఏం చేస్తున్నాడు మరి ఆయన ఏం చేస్తుండో ఏం కథ అని నీ ఉద్దేశమా నీ అందమైన పాలనలో నీ ఏలికలో పాపం సర్పంచులు నిధులు లేక మన్నేమో ఒక ఆయన సఫాయి పనిచేస్తే ఇవాళ ఒక ఆయన ఇల్లులు తిరిగి బిచ్చం ఎత్తుకుంటుండు ఇక జగనన్న చూసి తెచ్చుకో మరి నీ ఇష్టం నీ పాలనలో గిట్లుంటే ఇక ఎంత రికార్డు ఉంటాయో చూడు మామయ్య ఓ ఇగ్రంగల్ల జగనాలు ఇక ఇంతకన్నా ఇల్లు ఇజ్జతుంటే చూడు జరా గిడ బిచ్చమెత్తుతున్నాడు చూడు బని నేసుకొని ఇల్లు లడుక్కుంటున్నాడు చూసినావా అయినా నీ రాష్ట్రంలో ఒక సర్పంచ్ ఎవలో బిచ్చగాడనుకొని బాధపడేవు అయినా నీకు అసొంటి ఉండవు కదా మరి సర్పంచ్ ఎందుకు బిచ్చమెత్తుతున్నాడయ్యా అంటే అంతా తమరి పుణ్యమేనా ఆయన తమరి పుణ్యాల పాదం ఏపీ మీద మోపినాక నిధులు రాక నమ్ముకున్న జనాలకు ఏమి ఇయ్యలేక ఇక ఊరికి మాటిస్తే ఊకుంటే ఎట్లా అని ఇట్లా బిచ్చమెత్తి ఊరును బాగు చేసుకుంటా అంటున్నాడు చూడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం వడ్డే మన సర్పంచ్ జర చెవులు కళ్ళు ఏడల్పు వేసుకొని ఈయన చూడు ఆయన చెప్పిన ముచ్చట ఇక నన్న నీ సక్కదనం నీకు తెలిసొస్తుందేమో జర ఏ నిధులు రాగా ఇంతవరకు చేసుకుంటూ వచ్చిన పెట్రోల్ పెట్టిన ఒక 10-12 లక్షలు పెట్టినా ఇది సార్ బిల్లులు లేవు దాని నుంచి లాస్ట్కు వీధులకు నాకు రానికి కూడా ఎంత పడి జనాలు ఏం చేసినావు నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నారు ఏ గ్రా లేక చేతనే కడిపోయిన నాకుండేది ఇక్కడ పొలం నేను ఏదో నేను మంచిగా ఎన్నో చేసినారో మా ఊరు నా ప్రజలు నన్ను గెలిపించినారు కాబట్టి చేయాలని తపనతో ఏ కొత్త లేకుండా తయారు చేసుకొచ్చిన నాకు ఇప్పుడు
పెట్టడానికి శక్తి లేక నేను బిచాటం చేస్తున్నా. ఈరోజు కానీ మంత్ రోజు కానీ ఊరలో తిరిగి చేసి ఇది గ్రామానికి అభివృద్ధికే సేవ చేస్తా పెడతా. నాకు అవసరమనే కాదు, అందరికి కట్టి ఉంది అన్న, మీకు కాదు అందరికి కట్టింది ఉంది, వైసారు సర్పంచులు కట్టి ఉంది, మీకు కట్టి ఉంది. సుట్టపోడు చూడబోతే అసలు అడిగిండని ఏంది నాయన తమరి తరీక, అయ్యో ఊరి మీద పెద్ద గుంటిమి, వాళ్ళు నన్ను నమ్మి ఓటేసిండ్రు, వాళ్ళకి ఏం చేయకపోతే ఎట్లా అని 12 లక్షలు అప్పు తెచ్చి ఊరికి మంచి చేస్తే మీరు ఇట్లా బిల్లు ఇవ్వకుండా ముంచుతున్నారు అని సర్పంచ్ చెప్పినా వినకుండా మీరు పోలీస్ స్టేషన్ కి రారి మాట్లాడతాం, మీరు ఇట్లా బిచ్చమెత్తద్దని జగనాలు పోలీసులు ఆయన పరువు నిమిత్తం అడ్డం కూడా పడ్డారు గాని సర్పంచ్ మట్టుకు అట్లా ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు. అయినా పాపం ఏపీలా ఒక సర్పంచ్ అయినా మొన్నగా సర్పంచ్ కూడా బిల్లులు రాక సఫాయి పని చేసి చూపియలేదా, గట్లనే ఉంటది మరి గనుడు జగనాలి పని అంటున్నారు ఏపీ పబ్లిక్. ఇక జోడో పాదయాత్ర అనుకుంటున్న లేతపోరడు ఉన్నాడు కదా కాంగ్రెస్ బలగాడు రాహుల్ గాంధీ, ఓ తీరుగా నడుస్తున్నాడు రా, అవ్వల్ని అక్కల్ని అందరిని కలిసి దండాలు పెట్టుకుంటా వాళ్ళకున్న గండాలు ఏందో అరుచుకుంటా ఇక కేరళ రోకు కెవ్వు అనిపిస్తున్నాడు పాదయాత్ర. మరి ఇవాళ కూడా అరుచుకోవాలి ఆ పిల్లగాని ముచ్చటేందో, రారి చూద్దాం. రాహుల్ ఏం సంగతి? ఓహో లేతపోరడు రాహుల్ కాక జోడో యాత్ర జోరు మీద ఉన్నది, కేరళ రోకు కెవ్వమంటుంది సుమా, ఆగుతలేడు పిల్లగాడు, అర్ధగంట ముందే యుద్ధానికి సిద్ధం అన్నట్టు యాత్ర సురువు చేసిండు, జనాల దగ్గరికి జల్దిన్నె పోయి కలిసిపోతున్నాడు, బాధలు అరుచుకుంటున్నాడు, ముచ్చట్లు పంచుకుంటున్నాడు, తన పట్ల జనాలల్లా ప్రేమ పెంచుకుంటున్నాడు. ఇక ఊరూరు ఊకనే ఉంటారా వచ్చుడొచ్చుడే హారతి గై కొనుమా అన్నట్టు అమ్మలక్కలందరూ హారతులిచ్చి బొట్టు పెట్టి బాధక సాధకాలు ఇచారిచ్చుకొని ఇగరంతోటి ఎప్పుకొని పావురంగా వాళ్ళ ముచ్చట్లు ఇనుకుంటా ఇరాన్ లేకుండా కాక జోరు నడుపుతున్నాడు జోడో పాదయాత్ర. ఇక ఇయ్యాల కొల్లాం నుంచి కొలిపెత్తుకుంటే షానా ఊర్లో ఉన్న పోరగాళ్ళు ఉద్యోగులు అమ్మలక్కలు అందరూ వచ్చి అందుకున్నారు రాహుల్ చిచ్చ యాత్రను, చూడండి ఎట్లున్నదో కథ. ఇక ఇప్పటికే పార్టీ ఓ దిక్కు పాతోళ్ళంతా పక్కకు తువ్వవాడుతుంటే దేశంలో మొత్తం మీద ఎట్లా అధికారంలోకి రావాలే అనే రందిలున్నాడు కాబట్టి ఎట్లన్నా సరే గట్టి పట్టి పార్టీని ప్రతిష్టలకు తేవాలే, దేశంలో పగ్గాలు అందుకోవాలే, ప్రజలల్లా పరపతి నెగ్గాలే, అప్పటిదాకా ఆగేదేలే తగ్గేదేలే, మా తాతల వారసత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే మా కుటుంబం అన్నట్టు ఈ పాదయాత్ర తోటి మళ్ళా కాంగ్రెస్ పార్టీ మునుపటి పట్టు తెస్తా ముందుకొస్తా అనుకుంటాం నడుం బిగించి నడుస్తున్నాడు మోడీ సర్కారు మీద ఆ సురుకులు మురుకులేసినట్టే వేస్తున్నాడు లాయి లేతపోరాడు రాహుల్ గాంధీ, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కలజయందో చూపిస్తా అంటున్నాడు చూడు రే, చూపియు చూపియు కాక నీకు దమ్ము లేదా దస్కం లేదా చూపియు మళ్ళా. అసలు పాడైపోను, నువ్వు ఎందుకున్నావో ఏం సకదానమో మా ఏపీకి, 1000 రోజుల బట్టి మేము కన్నీళ్లు పెట్టుకుంటే ఇట్లా నడుస్తుంటే యాత్ర చేస్తుంటే దీక్ష చేస్తుంటే మా అమరావతి మాకు కావాలే, బిల్డ్ అమరావతి సేవ్ అమరావతి అని తిరుగుతుంటే ఇక చెవుల మీద పేను వారినట్టు నిమ్మకు నీరు ఎత్తనట్టు ఏం సకదనం, ఇవనికి కావాలని 3 రాజధానులు అని ఇక అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర చేస్తున్నారు కదా రైతన్నలు, ఇక వాళ్ళు చెప్పుకొస్తున్నారు కదా సాపిచ్చి పోస్తున్నారు జగనాల మీద, ఆయనకేమో మామూలేనా ఇట్లాంటివన్నీ, ఇక చూడురి. అయ్యా సారు 1000 దినాలు యాష్ట లేకుండా పండుగ పబ్బం ఆకలి దూపలు అన్నీ మర్చిపోయి అమరావతి రాజధాని కొరకు అలుపెరుగని పోరు చేసినాం సారు, అట్లా కూడా మనసు కరగని కఠినాత్ముడు ఈ జగడాల జగనాలు, కానీ మాకు మా అమరావతి మటుకు చేస్తలేడు చూడుండ్రి, ఒక్క కులం అని పుకార్లు లేపుతారు, ఆ రారి దళితులు బహుజనులు మా అమరావతిలో ఎంతమంది ఉన్నాం, అసలు అమరావతికి 3 పంటల భూమి సకదనాల భూమి, రేపు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అమరావతికి అర్పిస్తే ఇప్పుడు మా త్యాగాలకు మా భూములకు విలువ లేకుండా చేసి ఎవరి గుండెకోతల మీద ఎవరి కన్నీళ్ల మీద ఎవరి కష్టాల మీద తరలిస్తుండ్రు రాజధాని అని చెప్పి దండిగా అరుచుకున్నారు చూడుండ్రి అమరావతి నుంచి అరసవిల్లి దాకా పాదయాత్ర పెట్టుకున్న అమరావతి రైతులు, ఇక విందావు రారు ఒక్కపారి వాళ్ళ ముచ్చటేందో వాళ్ళ నోటి నుంచే. 1000 రోజులుగా మేము చేస్తున్న ఈ పోరాటానికి కనీసం మీకు కళ్ళుండయా సార్, కళ్ళుండి చూడలేని గుట్టి ప్రభుత్వం లాగా ఎందుకు సార్, మాకు కనీసం మాట్లాడక నోట్లోంచి మాట రావట్లేదు, నడవడానికి కాళ్ళు పనిచేయట్లేదు, ఏడవడానికి ఏడుపు రావట్లేదు, మీరు చేసే ఈ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు కదా సార్, మళ్ళీ నిన్న అసెంబ్లీలో ఎందుకు పెట్టారు సార్, పార్లమెంట్ లో మీకు వెనక్కి వచ్చింది కదా సార్, పార్లమెంట్ లో వెనక్కి వస్తే ఎట్లా పెడతారు, మేము 1000 రోజులుగా చేస్తున్నది మీకు కనిపించట్లేదా, మీకు వినిపించట్లేదా, కనపడి కనపడిన గుడ్డి ప్రభుత్వం లాగా మీరు తయారయ్యారు సార్, మీ సొంత ప్రయోజనాల కోసం మీరు ఇచ్చేస్తున్నారు తప్పితే ఇక్కడ మీ వల్ల ఎవరికి కనీసం ఎవరికి ఏ జిల్లాలో అయినా ఏమైనా చేశారా?
అది చూసిన కదా ఎట్లున్నదో ముచ్చట. మొత్తానికి అవ్వలు ఒక్కలు అన్నలు చిన్నలు అంతా కలిసి మా అమరావతి మేము సాధించుకుంటాం, ఈ మా పోరాటం మేము కొనసాగించుకుంటాం అని కూడా అనుకొస్తుండ్రు. అయినా ఈ జగనాల మామ కూడా ఉత్త అవధాల మామ ఉన్నాడు చూడుండ్రి. ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు అమరావతి రాజధానిగా మంచి జాగాది ఇది అని చెప్పి అవకాయ బద్దాన్ని ముచ్చట్లు చెప్పి ఇప్పుడు వచ్చి కుర్చీలకు ఎక్కి మూడు రాజధానులు మూడు జాగాల్లో పెడతా అని పెడసర మాటలు మాట్లాడుతున్నాడు. చక్కదనం పాడుగాను అని పబ్లిక్ అంటుంటే కూడా పట్టింపు లేనివాడు పందిరేస్తే అన్నట్టు చేస్తాడు చేతలని అని చెప్పి అమరావతి పాదయాత్ర జనం అనుకొస్తుర్రు. ఇవాళ ఇట్లుంటది ఉల్లా జగన్ మామతో అంత కథ. అయ్యా నమస్కారం ఎస్పీ సాబు, గిట్లు ఉండాలే. జీతాలేమో జనాల దగ్గర తీసుకో, ఇక జయజయలేమో నాయకులకు కొట్టు. జయహో అంట, బాహుబలి అంట, మరి నువ్వేంటిది కట్టప్పవా, నీ సకదనం పాడైపోను అని అంటా ఉన్నారు సూర్యాపేట పబ్లిక్. అయినా పోలీస్ తరీకలో ఉండి గీయందయా, రాజకీయ నాయకులకు జయహో మంత్రి జగదీశ్వర రెడ్డి అని జయజయలు కొట్టిస్తున్నావు, ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి జనాలు అంటారు. చెప్తావా మరి సమాధానం? మన అందరం మన మినిస్టర్ గారికి ఇచ్చే, మన జగదీష్ రెడ్డి గారికి ఇచ్చే ఒక బహుమతి ఏంటి అంటే, మీకందరూ గుర్తుందనుకుంటా, ఆకలేస్తే కేకలేయమన్నాడు శ్రీశ్రీ. అందరికి ఆకలిస్తుందా? ఆకలిస్తుందా లేదా? ఓకే, అలాంటి ఇప్పుడు పని చేద్దాం. జయ హో జయ శ్రీ మినిస్టర్ గారు అంటే మీరు అందరూ జయ హో జయ అనాలి. ఏమనాలే? యా జయ హో జయ శ్రీ మినిస్టర్ గారికి. ఇంకా గట్టిగా బాహుబలి సినిమా చూసారా? బాహుబలిలో ఏమైంది? బాహుబలి వచ్చినప్పుడు వాళ్ళ అరుపులకి మొత్తం సింహాసనం కలిగింది, కలిగిందా లేదా? ఇక్కడ డయాలు తెల్లనా అవుతా, ఇక్కడ బీటలు రావాలా అవుతా? అయితే మళ్ళీ గట్టిగా జయ హో జయ శ్రీ మంత్రి గారికి, జయ హో జయ శ్రీ మంత్రి గారికి. వామో, చూసినారుల్లో జయహో మంత్రి జగదీశ్వర రెడ్డి కాని నినాదాలు ఒక పార్టీ కార్యకర్త లెక్క వేదికెక్కి ఇచ్చిందే గాక, వచ్చిన జనాలతోటి ఇంకా ఇంకా అని ఈయన అరిచిందే గాక, మళ్ళీ మీదికెళ్లి జనాలతోటి ఇక్కడ బాహుబలి సినిమా లెక్క సింహాసనం అదరాలే, గోడలు బెదరాలే, భూమి వనకాలే, ఎన్నెన్ని సినిమా డైలాగులు కొట్టిస్తున్నాడు సూర్యాపేట ఎస్పీ సారు. మరి ఆయన మంత్రికి జై కొట్టిస్తున్నాడు, బాగానే ఉన్నది సారు. మరి మీకు జీతం జగదీశ్వర రెడ్డి ఇస్తున్నాడా లేకపోతే జనాలు ఇస్తున్నారా? గీ ఒక్క ముచ్చట యాది పెట్టుకో సారు. సర్కారు అధికారులు జనాలకు పనిచేయాలి గాని పదవులున్న మంత్రులకు మంతనాల పలుకులు, వంతవాడు, నినాదాలు ఇచ్చుడు, నీళ్ళందిచ్చుడు కాదు చేయాల్సింది సారు. జర యాదులు పెట్టుకోర్రి, ముద్దుగా వేదికెక్కి ఎంత ముద్దుగా జయహో జగదీశ్వర రెడ్డి అని ఎంత బాగా భజన చేస్తున్నాడు చూడుండ్రి. జాతీయ సమైక్యత దినోత్సవ పలుకులు వల్కమంటే మంత్రి గారికి మంగళహారతి వాడుతున్నాడు చూడుండ్రి. నెరీ పోలీసులకి ఇట్లుంటే ఎట్లా చెప్పుర్రి అని తెలంగాణ జనం అనుకొచ్చిర్రు. మరి ముంగల మంత్రి గారు ఉన్నారు కదా, అందుకే కాక ఊపు మీద వేసిండు డైలాగులు. అట్లా నడవది ఎస్పీ కాక, యాది పెట్టుకో. మన అందరం మన మినిస్టర్ గారికి ఇచ్చే, మన జగదీష్ రెడ్డి గారికి ఇచ్చే ఒక బహుమతి ఏంటి అంటే, మీకందరూ గుర్తుందనుకుంటా, ఆకలేస్తే కేకలేయమన్నాడు శ్రీశ్రీ. అందరికి ఆకలిస్తుందా? ఆకలిస్తుందా లేదా? ఓకే, అలాంటి ఇప్పుడు పని చేద్దాం. జయ హో జయ శ్రీ మినిస్టర్ గారు అంటే మీరు అందరూ జయ హో జయ అనాలి. ఏమనాలే? యా జయ హో జయ శ్రీ మినిస్టర్ గారికి. ఇంకా గట్టిగా బాహుబలి సినిమా చూసారా? బాహుబలిలో ఏమైంది? బాహుబలి వచ్చినప్పుడు వాళ్ళ అరుపులకి మొత్తం సింహాసనం కలిగింది, కలిగిందా లేదా? ఇక్కడ డయాలు తెల్లనా అవుతా, ఇక్కడ బీటలు రావాలా అవుతా? అయితే మళ్ళీ గట్టిగా జయ హో జయ శ్రీ మంత్రి గారికి, జయ హో జయ శ్రీ మంత్రి గారికి. వామో వామో వామో, గాలిపంక పార్టీ వాళ్ళు అంటే గాలిపంక పార్టీ వాళ్ళు, ఇక స్పీకర్ అయితే ఎంత చక్కదనం ఉన్నాడు చూడు. సభకు వచ్చిన వాళ్ళని కాదు రానోళ్ళని కూడా ఆయన బర్తరఫ్ చేస్తున్నాడు, సస్పెండ్ చేస్తున్నాడు, గంత ఉంది తరీకా. మీరు గాలిపంక పార్టీ అని అందుకే నిరూపించుకుంటారు స్పీకర్ సారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చక్కదనం, ఏం చక్కదనం. మొత్తానికి మా బాలయ్య బాబు అంటే నీకు మరి భయమా, లేకపోతే ఎట్లా లేనని కూడా యాడ్ చేస్తున్నావుగా సభల. జై బాలయ్య అరపోయిన వచ్చిన పని అయిపో.
వామ్మో ఉన్నట్టంటే మండినట్టు అవుతుందని గాలిపంక పార్టీలో సోయి ఎటుంటదో తెలియదు. సభలో లేనోళ్లను సభకు రానోళ్లను కూడా సస్పెన్షన్ కు గురి చేసుడంటే ఏంది చెప్పుండ్రి. అడిగిన ముచ్చటకే అతిగతి లేదంటే మళ్ళా మీదికెళ్లి ఒక్కరోజు సస్పెండ్ చేసుడు ఎందుకో ఏం చేస్తున్నావో సరైన తరిక లేక తడబడ్డాడు స్పీకర్ తమ్మనేని. మళ్ళా మీదికెళ్లి సభలో లేని హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పేరును చదివి అటు వెనక సిక్కి నాలుక సవరించుకున్నాడు. ఏందయ్యా గిది మీ గాలిపంక పార్టీల తరిక తర్పీదు. ఇక చూడుండ్రులా స్పీకర్ సక్కదనం ఎట్లున్నదో. పేరు చదివి ఎంత సక్కని పేరంటం చేస్తున్నా నందమూరి బాలకృష్ణ, శ్రీమతి ఆదిరెడ్డి భవాని, శ్రీ కోరంట బుచ్చయ్య చౌదరి, శ్రీ నిమ్మకాయల తిరుగుడాజప్ప, శ్రీ పథకం శెట్టి వెంకటరెడ్డి నాయుడు. అది సూచిన్రా ఎట్లున్నదో ముచ్చట. అమ్మ పెట్టదు అడుక తిననియదా అని ఎంత ఇగరంతోటి మాట్లాడుతున్నట్టు చేస్తారు. ఇటు కొత్త కోడలు పెత్తనం ఎత్తుకున్నట్టు జగనాలు కుర్చీలా కూసోని నడిపేది సయ్యో కాదా అనే ముచ్చట లేకుండా ఇగలిస్తుంటాడు ఇటు స్పీకర్. ఐడి కార్డు లేదు, పిడి కార్డు లేదు. ఇట్లా పుచ్చిపోయిన ఇత్తనాలు ఎగరేసినట్టు చేస్తుంటాడు. మొత్తానికి ఆయమన్నోళ్ళే అనిపించరు చూడండి. నీ కథకు నా వారెద్దు. ఇగో ఇవి వాటి రాజనివాస్ సమర్పించు మాస్ మల్ల నమ్ముచ్చట్లు పాడుబోయ్ వాక్మేట్ ప్రిపేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ రిప్ క్రీమ్. చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.